అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వివేక్ సాగర్ పల్లెపాగు. గ్యాస్ట్రో లివర్ ప్యాంక్రియాస్ ప్రేగులు సంబంధించిన వైద్య నిపుణుడండి. ప్రతి సంవత్సరం జూలై 28వ తారీఖున వరల్డ్ హెపటైటిస్ డే అని జరుపుకుంటారండి. వరల్డ్ హెపటైటిస్ అంటే లివర్కి ఇన్ఫెక్షన్, అంటే లివర్ వాపు అని అర్థం. సో ఈ ఇన్ఫెక్షన్కి సంబంధించింది ఎన్నో కారణాలు ఉంటాయి ఇన్ఫెక్షన్ రావడానికి. సో దీన్ని సంతరించుకొని ప్రతి సంవత్సరం ప్రపంచంలో ఈ 28వ తారీఖుని వరల్డ్ హెపటైటిస్ డేగా మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. దాని ఆ రోజు అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది పెట్టుకుంటూ ఉంటారు. నేను మహబూబ్ నగర్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి 1 సంవత్సరం అవుతుందండి. సో దీని సందర్భంగా మనము ప్రతి ఇయర్ మన మహబూబ్ నగర్లో కూడా ఈ వరల్డ్ హెపటైటిస్ డే చేద్దాము అన్న ఒక దృక్పథంతో ఇయర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రథమంగా నేను ఈ సంవత్సరం ప్రాక్టీస్లో ఎన్నో హెపటైటిస్ కేసులు చూశానండి. ఈ మహబూబ్ నగర్లో మనకి చాలామంది పేషెంట్స్, కొంతమందికి తెలిసి కొంతమంది తెలియక చాలామంది లివర్ సమస్యలతో నా దగ్గరకు ఎదురవుతుంటే వాళ్ళకి చేసిన రొటీన్ టెస్ట్లో ఆల్మోస్ట్ నాకు ఈ సంవత్సరంలోనే 200 నుంచి 300 కేసులు డిటెక్ట్ అయినాయండి హెపటైటిస్ కేసులు. ఈ హెపటైటిస్ అనేది ఏంటంటే ఒక లివర్కు సంబంధించిన ఇన్ఫెక్షన్, అది లివర్ వాపు అంటారు. ఇది ఎన్నో కారణాల వల్ల వస్తుంది. మరి ముఖ్యంగా మన ఇండియాలో, మన భారతదేశంలో 400 కోట్ల మంది ఈ వరల్డ్ హెపటైటిస్, అదే ఈ హెపటైటిస్ వ్యాధితో బాధపడుతున్నారని సర్వేలో తెలియదండి. అంతమంది హెపటైటిస్ బారిన పడుతున్నారు. సో దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్లో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ డిఈ అని, హెపటైటిస్ ఏ అని రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని. వాటిల్లో హెపటైటిస్ బి అనేది చాలా ప్రమాదకరమైంది. అది ఎయిడ్స్ వ్యాధి కన్నా, అంటే మనకు హెచ్ఐవి వ్యాధి ఎంత స్ప్రెడ్ అవుతుంది దానికన్నా 50% ఎక్కువ స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది ఈ వ్యాధి. సో ఈ పేషెంట్స్కి వాళ్ళకి ఆ జబ్బు ఉన్న సంగతి కూడా తెలియకుండా సింప్టమ్స్ బయటపడవండి త్వరగా. వాళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చిన 5 ఇయర్స్కి మనకి జాండీస్ ద్వారా, అంటే కామెర్ల ద్వారా, లేదు అంటే కాళ్ళ వాపుల ద్వారా, లేదంటే లో జ్వరం ద్వారా, కడుపు ఉబ్బటం ద్వారా మన దగ్గరికి వస్తుంటారండి. అప్పుడు చేసిన రొటీన్ టెస్ట్లో ఇది డిటెక్ట్ అవుతుంది. కొంతమంది రేరుగా కొంతమంది క్యాన్సర్ ద్వారా కూడా ప్రెజెంటేషన్ వస్తుంది అన్నమాట. సో దీనన్నిటికీ కల్ప్రిట్ అయినది ఏంటంటే ఈ హెపటైటిస్ బి అనే ఒక ఇన్ఫెక్షన్. ఇది మనిషి నుంచి ఒక మనిషికి స్ప్రెడ్ అవుతుందండి. 3 రకాల కారణాల వల్ల ఎక్కువ డిటెక్ట్ అవుతుంది ఇది. ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి శారీరకంగా కలిసినా, లేదంటే మనిషికి వాడిన సూదులు, జబ్బు ఉన్న మనిషికి వాడిన సూదులు మనం వాడుకున్నా, లేదు అంటే ఆ మనిషి యొక్క రక్తం తెలియకుండా మనం ఎక్కించుకోవటం ద్వారా కానీ, తల్లి నుంచి పాజిటివ్ ఉన్న తల్లి నుంచి బిడ్డకి పెరినేటల్ ట్రాన్స్మిషన్ అంటారు, దాని ద్వారా కానీ ఇది స్ప్రెడ్ అవుతుందండి. ఈ జబ్బు వచ్చిన తర్వాత పేషెంట్కి ఎటువంటి సింప్టమ్స్ ఉండవు. అంటే వాళ్ళు నార్మల్ పర్సన్స్ ఎలా లైఫ్ని లీడ్ చేస్తారో అలా లీడ్ చేస్తూ ఉంటారు. బట్ మెల్లమెల్లగా బాడీలో తెలియకుండానే ఆ వైరస్ పురుగు అనేది వేలకు లక్షల్లో డెవలప్ అవుతూ 5 ఇయర్స్ తిరిగే లోపల మనిషికి ఏదో ఒక రూపంలో బయటపడుతూ ఉంటుంది. సో ఈ జబ్బులో ఉన్న మనకేంటంటే ఈ జబ్బుకి ప్రివెన్షన్, అంటే దీన్ని నివారించే అది మనకు వ్యాక్సిన్ ఉంది. మిగతా వాటికి వ్యాక్సిన్ లేదు కానీ బట్ హెపటైటిస్ బికి ఏంటంటే వ్యాక్సిన్ ఉంది. సో మనం ఆ వ్యాక్సిన్ టీకా, వ్యాక్సిన్ అంటే టీకా, టీకా ద్వారా మనం డోసెస్ కానీ టైంకి వేయించుకోగలిగితే పొరపాటున ఇన్ఫెక్షన్ మనకి సోకకుండా మనం దాన్ని నివారించే పద్ధతి ఉంది. సో ఆ వ్యాక్సిన్ అనేది మేము ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఈ హెపటైటిస్ బి డేని సంతరించుకొని, సో జూలై 28వ తారీఖున మా హాస్పిటల్ నందు ఈ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవేర్నెస్ మేము అనుకున్న స్ట్రెంగ్త్ అంటే 500 మందికని మేము ప్రస్తుతానికి అనుకుంటున్నామంటే 500 మందికి ఫ్రీగా బ్లడ్ టెస్టులు చేసి, అంటే హెపటైటిస్ ఉందా లేదా అని డిటెక్ట్ చేసి, ఇన్ కేస్ పాజిటివ్ ఉంది అని నిర్ధారణిస్తే ఆ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఇచ్చి వాళ్ళకి గైడెన్స్ ఫ్యూచర్లో ఎలా ఉండాలి, దానికి ట్రీట్మెంట్, దానికి సంబంధించిన ఫర్దర్ టెస్టులకి మేము చూడటం జరుగుతుంది. నెగిటివ్ ఉన్న వాళ్ళకి ఉచితంగా వ్యాక్సిన్ వేసి కౌన్సిలింగ్ చేసి పంపిస్తామండి. సో దీన్ని సంతరించుకొని మనం ర్యాలీ చేద్దామని మన మంత్రి గారు ఆశీస్సులతో మేము ర్యాలీ ప్రారంభిద్దాం అనుకుంటున్నాం. 28వ తారీఖున పొద్దున 8 గంటలకు మేము ర్యాలీ స్టార్ట్ చేసి మా స్టాఫ్ అండ్ నర్సింగ్ స్టాఫ్ అందరం కలిసి అవేర్నెస్ కోసం ర్యాలీ చేద్దాం అనుకుంటున్నామండి. అదే రోజున 10:30 నుంచి
మధ్యాహ్నం 3 వరకు ఈ హెపటైటిస్ బికి సంబంధించిన టెస్టులు, వ్యాక్సిన్ ఉచితంగా వేయటం జరుగుతుంది. సో మన మహబూబ్నగర్ పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నా మనవి. సో ఈ జబ్బు గురించి మీరు ఎనీ టైం నన్ను సంప్రదించినా దాని గురించి మీకు అవగాహన కల్పించడం నా బాధ్యత. అది మేము ఎంతో ఉత్సాహంగా, మా స్టాఫ్ కానీ మేము కానీ ఎంతో ఉత్సాహంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుచున్నాము. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మన మహబూబ్నగర్ ప్రజలకి నా విన్నపము. సో అండ్ దీన్ని ఎంకరేజ్ చేసిన మన మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి నా ప్రత్యేకమైన అభినందనలండి. సార్ మమ్మల్ని అడగంగానే ఎంతో ఉత్సాహంగా మీరు గో అహెడ్ అన్నారు. సో అది చాలా సంతోషం. అండ్ దీనికి సపోర్ట్ చేస్తున్న డాక్టర్ శామ్యుల్ గారు, మన ఎక్స్ సూపర్నెంట్ సీనియర్ ఫిజిషియన్, ఆయనకు కూడా మా వందనాలండి. సో డాక్టర్ రామ్మోహన్ గారు ఐఎంఏ ప్రెసిడెంట్గా సార్ చేతుల మీదుగా రేపు జెండా ఫ్లాగింగ్ స్టార్ట్ చేసి మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మీడియా ప్రతినిధులకు కూడా నా అవకాశాన్ని దయచేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వ్యాక్సిన్ గురించి చాలామందికి అపోహలు ఉండొచ్చు. ఈ వ్యాక్సిన్ అనేది ఎలాంటి వాళ్ళైనా తీసుకోవచ్చు అండి. చిన్నపిల్లల మొదలుంచుకొని పెద్దవాళ్ళ వరకు ముది వయసులు అంటే 90+ ఇయర్స్ అయినా కానీ చిన్నపిల్లలు, నెలల పిల్లలు కూడా వేసుకోవచ్చు అండి. నెలల పిల్లలకి లో డోస్ వ్యాక్సిన్ వేస్తాం, పెద్దవాళ్ళకి ఫుల్ డోస్ వ్యాక్సిన్ వేస్తామండి. సో వ్యాక్సిన్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, 100% సేఫ్ వ్యాక్సిన్. సో ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనం ఈ జబ్బుని నివారించవచ్చు. సో అండ్ టెస్ట్ కూడా చాలా ముఖ్యమండి. టెస్ట్ చేసి పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఏమో ట్రీట్మెంట్ గైడెన్స్ ఇస్తాము, నెగిటివ్ ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ వేసి ఉచితంగా పంపిస్తాం. అండ్ ఏమైనా అపోహలు ఉన్నా కూడా మేము ప్రత్యేకంగా దాని గురించి కౌన్సిలింగ్ చేసి కూడా పంపించడం జరుగుతుంది. వ్యాక్సిన్ అండి ఎటువంటి గుండె సమస్య జబ్బులు ఉన్నవారు కానీ, న్యూరాలజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ కానీ, షుగర్ పేషెంట్స్ అయినా కానీ, కార్డియక్ పేషెంట్స్ అయినా, బీపీ పేషెంట్స్ అయినా, ఎవరైనా వ్యాక్సిన్ వేసుకోవచ్చండి. యాజ్ ఎ రూల్ యాక్చువల్లీ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లు కూడా ఇది ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇది వ్యాక్సిన్ అనేది చిన్నప్పుడు చిన్నపిల్లలకి టీకాలు ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి ఈ వ్యాక్సిన్ అంత అవసరం. సో దానికోసం మేము అదే క్రియేట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తానికి మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఎలాంటి భయాలు లేకుండా ఈవెన్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా అది వేయించుకోవచ్చండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మరి ముందుకు వస్తారని నేను కోరుచున్నాను.